పేరు శ్రీనివాస్ సిర్మల్లి. మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్. సిటీలోని కొన్ని కార్యక్రమాలు విశేషాలు. కొద్దిసేపట్లో మా జాతీయ అధ్యక్షులు శ్రీ నల్ల రాధాకృష్ణ గారు వేదిక మీద రాబోతున్నారు. ఆయన కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక సమాజం అంటే చాలా పెద్ద సమాజం ఉంది, కానీ ఎక్కడ పెద్ద ఎత్తున కనిపించడం లేదు.
కానీ ఈరోజు నారాయణ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఇలాంటి బహుజన సమాజం తరపున జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ నేను మొట్టమొదటిసారిగా నేను అటెండ్ చేశాను. ఇక్కడ నుంచి ఎప్పుడు చూడలేదు. కానీ ఇంకా చాలామంది ఉన్నారండి ముంబైలో, నలుమూలల బహుజన సమాజానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బయటకు రావాలి, యాక్టివ్ రావాలి. లేదా డాక్టర్ అంబేద్కర్ గారు బహుజన సమాజానికి చాలా కృషి చేశారండి. ఆయన వల్లే ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండగలుగుతున్నారంటే బహుజన సమాజం వాళ్ళు, అది డాక్టర్ అంబేద్కర్ గారే. ఆయన మీకు ఒక పెద్ద పిల్లర్ వేసి ఇచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఈ బహుజన సమాజం అనే వాళ్ళని ముందుకు రావాలి, వాళ్ళు ప్రతి ఒక అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ముందుకు రావాలని వర్దిల్లాలండి. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మీరు అంబేద్కర్ గారిని ఇప్పుడు మేము చాలా మహారాష్ట్ర మా నేబర్ కూడా మన బహుజన సమాజానికి సంబంధించిన వాళ్ళే. మా బహుజన సమాజం వాళ్ళు మన మహారాష్ట్రలో ఎవరు దేవుని ఫోటో పెట్టుకోరండి, అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోవాలని పూజిస్తున్నారు. అంటే ఆయన ఎంత ఎన్నో కృషి చేశారో మనకందరికి తెలుస్తూనే ఉంది. మన సైడ్ మన సౌత్ సైడ్ ఎక్కువగా అంబేద్కర్ గారి ఫోటో ఇళ్ళలో పెట్టుకోవడం నేను చూడటం చాలా తక్కువ. కానీ మీరు ఎప్పుడు ఆయన స్మరిస్తూనే ఉండాలి. ఆయన వల్లే మనం ఇంత ముందుకు రాగలిగామంటే అది ఆయన పుణ్యకానికి మనం అనుకోవాలి. వేరే ఇక్కడ ఒక మన దేవంత్ గారు ముంబైలో సహదారి ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆయన మన బహుజన సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఒక ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. లేదా ప్రతి ప్రోగ్రామ్లో నేను ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఎక్కువ ఉంటారండి. ఈరోజు మహిళలు చాలా తక్కువ ఉన్నారు. కొద్దిగా మీరు మహిళలు కూడా ప్రోత్సహించండి. మహిళలు కూడా ముందుకు రావాలి. మహిళలు వాళ్ళలో ఒక చైతన్యం అనేది రావాలి. ఆ విధంగా మేము చేయాలని నేను కోరుకుంటున్నాను. జై జయ మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్రానికి మాత్రమే సర్టిఫికేట్ చేస్తాం. మా దేవన్న మాత్రము మొత్తం ముంబై లోపల ఉన్న ప్రముఖులందరినీ కలుపుకున్నాడు. అది ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఏ ఒకటి చేసినే ఉంటాడు. అది సభ లోపల చేసి లోకేస్తూ ఆయన బయట బయట ఉండి వ్యవస్థ లోపల డబ్బులు కూడా తన సందర్భం చేస్తున్నారు. వీళ్ళందరితోనే సమాజం బాగుపడుతుంది. మనం కూడా స్పందించాలి. చెప్పడం చాలా ఉన్నాయి అన్న సమయం తగ్గించింది కాబట్టి ఈ ఆల్ లవ్ యూ. మీ అందరికీ మంచి ఆతిథ్యం ఏర్పాటు చేసారు. అందరూ సాయంత్రం 5 గంటల ఆరు కార్యక్రమం ఉండాలి. నేను కూడా ఉంటాను కాబట్టి మీకందరికీ మనసారి తెలుపుతూ యూనిటీ కలిసి ఉండండి. కలుసుకుంటాం అనేది చాలా అవసరం. యూనిటీ అనేది అంటే డిఫికల్ట్ ఫర్ అదర్స్ ఎనీబడి టు ఫైండ్ యూ అవుట్. యూనిటీ మెయింటైన్ చేయాలని మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. డోంట్ బికమ్ సెలబుల్ గోడ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి దీనికి లోపాలకు ప్రతిపడేది దానికి లొంగిపోయి వాటికి ఏది అమ్ముడు పోకూడదనే విషయం నేను చెప్పాను. దీనికి తిరిగి వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. దే హావ్ గివెన్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్. సర్టన్లీ మెసేజ్ గోస్ టు ద సొసైటీ. ఏ లిటిల్ చేంజ్ ఇన్ ద సొసైటీ ఆటోమేటికలీ విల్ హెల్ప్ అండ్ గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో శ్రమ చూస్తున్నటువంటి దేవన అండ్ మహారాష్ట్ర బిఎస్ఏ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ చాలా మంది కూడా చప్పట్లుగా ఉండటం లేదు. తప్పకుండా మనకి ఆరోగ్యాన్ని కూడా మంచిది. ఇందులోకి మనం ప్రతి కార్యక్రమాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ప్రజాకలకే మా జీవితం, ప్రజాకలకే లంచ్ తర్వాత అక్కడ ఉపన్యాసం వస్తుంది, వంద పాటలు ఉంటాయి. దయచేసి తప్పకుండా ఒక ఉత్సాహపడి తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలంటే కథలకు మాటకు పాటకు పుట్టిల్లు తెలంగాణ గంట తప్పకుండా ఒకసారి బాంబే వేదికగా మన యొక్క కళాకారులు ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ నాలుగు గొడవలు జరిగే సమావేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరిచే వ్యక్తులే ఈ ప్రెస్ హోదరులు. వీరికి హృదయపూర్వక వందనాలు. ప్రెస్ హోదరులు వాళ్ళు రాసే రాకంతో మమ్మీ ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఒక
భూచక్రంలో వప్ప 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 తిప్పుకుంటున్నాం. ఈ యొక్క నాయకుల మధ్య జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ సోదరుల పుణ్యమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్న ఈ అన్నగారికి ఈ సన్మానం చేయడం సమంజసమని మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంత